ஆதிவோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமு பதிவேல சேஷுல படகலமயமு மதிவோ அல்லதிவோ ஸ்ரீஹரிவாசமு కపిలతీర్థం వెంకటాచలంలో మహాద్భుతమైన క్షేత్రం. ప్రత్యేకించి కపిలతీర్థం యొక్క శక్తి ఏమిటో తెలుసా అండి? అది పాతాళ లోకంలో ఉన్న లింగం. దాన్ని కపిల మహర్షి పూజ చేసేవారు. అది ఒకసారి భూమిని భేదించుకుని పైకొచ్చి ఊర్ధ్వలోకాల వైపుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే కామధేనువు చూసి గబగబా వచ్చి దాని మీద నిలబడి క్షీరధారలతో అభిషేకం చేసి మావర్ధస్య ఇక పెరగవద్దంది. కామధేనువు యొక్క ప్రార్థన చేత పెరగడం మాని నిలబడిపోయిన శివలింగం కనుక, కపిల మహర్షి చేత పూజింపబడిన లింగం కనుక దానికి కపిలలింగము అని పేరు. అందుకే పాతాళే పూజితం పూర్వం కపిలేన మహాత్మనః. ఆ లింగమే భూమి మీద దేవతలందరూ ప్రార్థించడం చేత కపిలలింగంగా ఆవిర్భవించింది. వెంకటాచల పర్వతం సాలగ్రామములు కూడా రాళ్ళు చెట్లు పుట్టలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుణ్ణి సేవించడం కోసం వచ్చినటువంటి దేవతల యొక్క ఋషుల యొక్క అంశలు. అందుకే భగవద్ రామానుజులు ఏడు కొండల మీదకి వెళ్ళినప్పుడు శరీర శోధన కింద చేసుకున్నారు. శరీర శోధన చేసుకుని అరికాళ్ళు కొండకి తగులుతాయేమోనని రెండు కాళ్ళకి తాళ్ళు కట్టి రెండు కాళ్ళు పైకెత్తి భుజాలకేసి కట్టేసుకున్నారు. కట్టేసుకుని మోకాళ్లతో పైకెక్కారు. రామానుజుల మిట్ట అని మోకాళ్ల పర్వతం అంటారు. కాబట్టి అంత పరమ పావనమైనటువంటి కొండ, అంత పావనమైన కొండ మీద దేవతలు ఋషులు అందరూ కూడా ప్రచ్ఛన్నంగా మొక్కలుగా రాళ్లగా శిలలుగా అక్కడ ఉంటారు. ఈయన ఎప్పుడైతే తన తల వెంకటాచల పర్వతానికి తాటించి రెండు చేతులు వేసి నిలబడ్డాడో, ఈయనలో ఉన్నటువంటి సమస్త పాపములను కూడా వెంకటాచల పర్వతం కాల్చింది. అది ఆ పర్వతానికి ఉన్న లక్షణం. ఆయన వెంటనే తలలో ఉన్న పాపాన్ని కక్కాడు. కక్కేటప్పటికీ అప్పటి వరకు పైకి కనపడకుండా చెట్లగా పుట్టలుగా ఉన్నటువంటి దేవతలు ఋషులు ఒక్కసారి ముక్కులు మూసుకుని యథారూపాలతో పైకి లేచి వడివడిగా కొండకి పక్కకి వెళ్ళిపోయారు. చిచ్చి 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 ఎంత దుర్వాసన, ఎన్ని పాపాలు చేశాడు ఈ దుర్మార్గుడు అన్నారు. ఆయన పాపాన్ని వాంతి చేసుకోగానే వెంకటాచల పర్వతం పాపాన్ని కాల్చేసింది. ఆయన ఇప్పుడు తేజోస్వరూపుడై నిలబడ్డాడు. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడితే బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి కిందకి దిగి ఆ రెండు చేతులతో తల పట్టుకుని ముందుకి ఉంచి మూర్ధన్య స్థానమును ఆగ్రాణించి, ఒరే నాయన ఇంకొంచెం ముందుకెళ్ళి స్వామి పుష్కరిణి కనపడుతుంది, స్వామి పుష్కరిణిలో స్నానం చేయి. నీవు ఈ కొండ ఎక్కినటువంటి కారణం చేత, స్వామి పుష్కరిణి యందు స్నానం చేసిన కారణం చేత ఈ పర్వతమునకు వెంకటాచల పర్వతమని పేరు. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుః. వేం అంటే సంస్కృతంలో పాపం, కట అంటే తొలగించడం. పాపమును తొలగించగలిగిన పర్వతం వెంకటేశ్వరుడు కాడు, వెంకటేశ్వరుడు. కాబట్టి వెంకటాచలము పాపములను కాల్చగలిగిన కొండ. ఆ కొండ మీద అడుగు పెడితే చాలు పాపాలు కాలిపోతాయి. పాపాలు తీసేశాను సుమా అని గుర్తు శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. తలనీలాలు ఇచ్చేస్తున్నాము అంటే పాపములను ఇచ్చేస్తున్నాము అని గుర్తు. కాబట్టి వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తదా జగుః. అంత శక్తివంతమైన కొండయా, కలియుగంలో కేవలముగా కలిపురుషుని బుద్ధతి చేత మనుష్యులు పాడైపోకుండా ఉండడం కోసమని ఈ పర్వతానికి ఇంత శక్తినిచ్చి శ్రీమన్నారాయణుడు ఈ పర్వతాన్ని ఇక్కడ అట్టెపెట్టారు. అందుకే కలియుగంలో దీనికి వెంకటాద్రి వెంకటాచలము అని పేరు. ఈ పర్వతం మీదకి ఎక్కడం అంటే జీవితంలో గొప్ప అదృష్టం. అందుకే తిరుపతి యాత్ర చేసినటువంటి వాళ్ళు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు తిన్నగా ఎక్కరాదు అని నిషేధం. కంద మహాపురాణంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, ఒక ప్రార్థన ఒకటి చేసి పైకెక్కాలి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నీ మీద విలిచి ఉన్నాడు. అటువంటి మహానుభావుడున్న ఈ కొండ పాపములను కాల్చగలిగినది. దిక్కులేక నేను కాళ్లతో మట్టుతూ నడుస్తూ నీ కొండ ఎక్కుతున్నాను. ఓ పర్వతమా, నా పాపాన్ని క్షమించు, నాకు శ్రీ మహావిష్ణు దర్శనం చేయించు, శ్రీమన్నారాయణ దర్శనం చేత నన్ను పునీతుణ్ణి చేసి నా పాపములను పోగొట్టు అని ప్రార్థన చేసి కొండ ఎక్కాలి.
అంత గొప్ప పర్వతం వెంకటాచల పర్వతం. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలం తు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి. అంత గొప్ప పర్వతం, ఆ పర్వతం మీద ఉండేటటువంటివి అన్నీ కూడా యోగులే, ప్రచ్ఛన్న రూపాలతో అలా ఉంటారు. అటువంటి కొండ మీద నిలబడ్డం, అటువంటి కొండ మీద శ్రీనివాసుణ్ణి, ఆ మహానుభావుణ్ణి, ఆ వెంకటేశ్వరుణ్ణి సేవించడం, ఆయనకి రకరకాల ఉత్సవాలు చేయడం జీవితంలో మహద్భాగ్య విశేషం. లోకంలో వెంకటేశ్వర సుప్రభాతము అంటే అంత ప్రఖ్యాతి పొందడానికి కారణం అది. వెంకటేశ్వర సుప్రభాతం అమృత భాండం, దాని మకుటమే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్వికం. ప్రపంచంలో సుప్రభాతాన్ని ఈశ్వరుడికి ప్రత్యక్షంగా పలికినటువంటి ఘనత పొందినవాడు విశ్వామిత్రుడు ఒక్కడే. రామచంద్రమూర్తి పడుకునుంటే ఆయన చెప్పాడు, కౌసల్యా సుప్రజారామ, కౌసల్య యొక్క ప్రియమైన కుమారుడా, ఉత్తిష్ట లే, కర్తవ్యం దైవమాహ్నికం, సూర్యోదయ వేళ నిద్రపోకూడదు, తొందరగా లేచి సంధ్యావందనం చేయి, కర్తవ్యం అన్నమాట వాడాడు. కాబట్టి విశ్వామిత్రుడు మేల్కొల్పినటువంటి శ్లోకంతో సుప్రభాతం ప్రారంభమవుతుంది. అంటే సుప్రభాతం ఆయనకి కాదు, మనకి సుప్రభాతం. సుప్రభాతం, ప్రభాతం అంటే తెల్లవారుతున్న వేళ. ఆ వేళలో మీరు ఈశ్వరుణ్ణి స్మరించాలి, అందులో పరవశించిపోవాలి. ఆకాశ సింధుక మలాని మనోహరాణి ఆదాయ పాదయుగమచ్చయితుం ప్రపన్నాహ. ఆకాశం ఎర్రగా ఉందయా, పూర్వదిక్కు సూర్యోదయం అవుతోంది, వెంకటాచలపతి నిద్రలే. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుడి తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే. అక్కడికి వెళ్ళేటప్పటికి దర్శనమైంది సంతోషం అనరు. విజయీభవ వెంకట శైలపతే, ఈశ్వరామికు విజయమగుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.